Hi friends, this is Dr. Devika from Partha Dental Nirmal Branch. మన నిర్మల్ బ్రాంచ్ ఎక్కడుందంటే నిర్మల్లో బస్ స్టాండ్ దాటిన తర్వాత ఆపోజిట్ టు ద నవత ట్రాన్స్పోర్ట్ ఇన్ ద డాక్టర్స్ లేన్ బిసైడ్ ఏడిసిసి బ్యాంక్ విజ్ఞాన సరస్వతి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. అయితే యాక్చువల్గా మన అడ్రస్ ఎందుకు చెప్తామంటే మీ అందరికీ మేము ఎక్కడి నుంచి లైవ్ ఇస్తున్నాము, ఎక్కడి నుంచి మీ అందరికీ అవేర్నెస్ తెలియజేస్తున్నాము మీరందరూ తెలుసుకోవడానికి. ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెంటిస్ట్రీ గురించి, ఏమైనా క్లారిఫై చేసుకోవాలన్నా, ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, మీరు మా క్లినిక్కి విజిట్ అయ్యి మీరు తప్పనిసరిగా ఏదైనా అడగవచ్చు అండి. అందుకని మేము మీకు అడ్రస్ కూడా చెప్తున్నాము. అండ్ ఆల్సో నేను మీకు ముఖ్యంగా ఈరోజు మనకి అడ్వాన్స్మెంట్స్ ఇన్ సేవింగ్ యర్ టూత్ దాని గురించి చెప్తానన్నమాట. అంటే ఏ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అంటే ఇంతకుముందు ఏంటి ట్రెడిషనల్లీ ఉండే అన్నీ, ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఇంతకుముందువి మరియు ఇప్పటివి అన్నీ ఒక్కొక్కటి చూపిస్తామన్నమాట. ప్లస్ దానికి డిఫరెన్స్ కూడా మీకు తెలియజేస్తామన్నమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్స్ విత్ ది క్రౌన్స్. క్రౌన్స్ అంటే క్యాప్స్. క్యాప్స్ అంటే ఏంటిది? క్యాప్స్ అంటే ఇవి అనమాట, ఇవి క్యాప్స్ అంటారు. అంటే ఇక్కడ పన్ను లేదు, మనం ఇక్కడ పన్ను పెట్టించుకున్నాము అది పన్ను అయిపోతుంది. అదే ఈ దీని పక్కన వేరే పన్నులు ఉన్నాయి, ఆ పన్నుకి సపోర్ట్ కోసం మనం ఏం చేస్తామంటే సపోర్ట్ కోసం దీని మీద పన్నుకి క్యాప్ లాగా ఇస్తాం అన్నమాట. ఇలా క్యాప్ లాగా ఇస్తాం, ఈ సపోర్ట్ కోసం ఇస్తాం. ఆ క్యాప్ చేసే ముందు ఈ పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ పన్నుని కాపాడడాని కోసం దీని మీద క్యాప్ అనేది మీకు ఇస్తామన్నమాట. సో ఆ క్యాప్ అంటే ఇంతకుముందు ఎలా అంటే మనకి అడ్వాన్స్మెంట్స్ లేనప్పుడు ఇంతకుముందు మనకి చాలా రకాలుగా వచ్చాయన్నమాట. అంటే ఇది ఫస్ట్ థింగ్ చూపిస్తానండి, ఇది మెటల్ అనమాట. ఇది మెటల్ క్యాప్ అంటారు. ఇట్లా మెటల్ ఇంతకుముందు ఇలా ఉండే అనమాట. మెటల్ అది డల్ ఫినిషింగ్ ఉంది. సో నేను మీకు ఇంకొకటి క్లియర్గా చూపిస్తాను. ఇది మెటల్ క్యాప్ అనమాట, మొత్తం మెటల్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఈ మెటల్ క్యాప్ అన్నది ఇంతకు ఎలా అంటే ఇంతకుముందు చాలా యూస్ చేస్తుంది అనమాట, కానీ ఇప్పుడు ఎందుకు యూస్ చేయడం లేదు, ఎందుకంటే మనకి ఏంటిదంటే మెటల్ అన్నది మనకి ఏదన్నా గ్రైండ్ చేసేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా ఎత్తున్నా ఏమున్నా కానీ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రెండుకి హీట్ జనరేట్ అయ్యి మనకు ఒక రాంటి షాక్ అన్నది వస్తుందన్నమాట. అది ఇంత అట్లా రావడం వల్ల మనకి ఇన్అడ్వర్టెంట్లీ అంటే మనకి తెలియకుండానే మనకి మనం పెట్టించుకునే పనులకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేది అనమాట. అలా అంటే తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటిది ఇంతకుముందు అది ట్రెడిషనల్ అనమాట, ట్రెడిషనల్ క్రౌన్, ట్రెడిషనల్ క్యాప్ అని అంటారు. దాని తర్వాత ఇన్ బిట్వీన్ పీరియడ్స్లో మనకి మెటల్ విత్ సిరామిక్ అంటే మెటల్ విత్ పన్ను కలర్ క్యాప్స్ అంటారు వీటిలో, ఇది అంటారు వీటిలో. అంటే ఈ లోపల మెటల్ ఉంటుంది అండ్ బయట మనకి పన్ను కలర్లో ఉంటుంది అనమాట. అంటే ఇలా పన్ను కలర్లో లోపల మెటల్ ఇచ్చి బయట పన్ను కలర్లో ఇస్తున్నారనమాట. అంటే మనం దేనికైనా తగ్గించుతామన్నా కానీ మనకి బయట నుంచి తగ్గించినా లోపల నుంచి తగ్గించినా మీకు బయట పన్ను కలర్ది అదొక అడ్వాంటేజ్ అనమాట. మనకి సేమ్ పన్ను కలర్ లాగానే ఉంటుంది అనమాట. ఇంతకుముందు ఇలా వస్తుంది అనమాట, ఇలాంటి క్రౌన్స్ వస్తుంది. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటిదంటే కొన్ని ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకి ఇక్కడ ఇలా షేడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది అనేది ఇలా ఊడిపోయి పైంటది, లోపల మనకి మెటల్ కనిపిస్తుంది. అంటే ఇది కూడా మంచిదే, కానీ దీంట్లో ఏంటంటే మనకి గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూపించేది ఇంకొకటి గ్రేడ్ అనమాట. అంటే గ్రేడ్ అంటే ఇది ఒక రకం, మనకి తక్కువ క్వాలిటీలో కావాలంటే కూడా తక్కువ క్వాలిటీ ఇస్తారు, కానీ మేము తక్కువ క్వాలిటీకి అందించము. నేను మీకు జస్ట్ చూపించడానికి, నేను మీకు ఇది చెప్పడానికి మీకు ఇది చూపిస్తున్నాను అనమాట.
సో ఇట్లా ఇలా ఊడిపోతాయి అన్నమాట. అదే మనకి ఇలాంటివి అనుకోండి, ఇలా ఉన్నాయి ఏంటంటే దీని లోపల మెటల్ అన్నది తక్కువ వస్తుంది, దీని లోపల మెటల్ అన్నది ఎక్కువ వస్తుంది. ఇది మంచిగా చూస్తే ఇందులో మెటల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డార్క్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇది అనేది మనకి లైట్గా కనిపిస్తుంది, అంటే మెటల్ కంటెంట్ మనకి చాలా తక్కువ ఉంటుంది ఇందులో. అండ్ బయట టూత్ కలర్ సిమెంట్ టూత్ కలర్ క్రౌన్ ఏదైతే ఉందో సిరామిక్ది బయటది ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇది డిఫరెన్స్ అనమాట క్వాలిటీ వైజ్. మన దగ్గర మంచి క్వాలిటీయే దొరుకుతాయి అనమాట, మనము మన పాత్రలో మనకి మంచి క్వాలిటీ క్యాప్స్ అనేవి అందజేస్తారనమాట. ఇది ఇన్ బిట్వీన్ టైమ్స్లో వచ్చింది అండ్ ఇప్పుడు కూడా నడుస్తుంది. బట్ దానికంటే మించిపోయే అడ్వాన్స్డ్ క్యాప్స్, అడ్వాన్స్డ్ క్రౌన్స్ ఏంటంటే జిర్కోనియా అంటారనమాట. జిర్కోనియా ఇలా ఉంటుంది అనమాట, జిర్కోనియా ఇలా అంటే మీరు చూస్తారు, డిఫరెన్స్ చేస్తారు. ఇది చూసారు కదండి, ఇది చూడండి, దీని లోపల చూడండి, ఇది డిఫరెన్స్. దీంట్లో మనకి మొత్తం పన్ను కలరే ఉంటుంది జిర్కోనియంలో. ఇది జిర్కోనియం, నేను ఇది జిర్కోనియం అనమాట. దీంట్లో మనకి మొత్తం పన్ను కలర్దే ఉంటుంది అనమాట మొత్తం. బట్ దీంట్లో ఇంతకుముందు చెప్పింది కదండి, ఇక్కడ మెటల్, ఇది మెటల్ అండ్ పైన. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, మా పాత్రలతో టీమ్ డాక్టర్స్ విజిట్ కండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏముందా కానీ క్లారిఫై చేసేసుకోండి. అండ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, ఎనీ ప్రజెంటేషన్ అంటే మీకు కేస్ అంటే మీకు చూపిస్తారనమాట, మీకు విజన్ బై యువర్ ఓన్ విజన్ యూ కెన్ లుక్ ఎవ్రీథింగ్. అలాంటి ఎక్స్ప్లెనేషన్ తోటి, అలాంటి టెక్నాలజీ తోటి మీ పాత్ర టీమ్ మెంబర్ అండ్ మీరందరూ తప్పక ఈ వీడియోని లైక్ చేస్తే, మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి.